హలో అండి, నేను మీ శ్యామ్ ప్రసాద్. వెల్కమ్ టు శ్యామ్స్ కిచెన్ గార్డెన్. సో ఇది మీకు అంతకుముందు చూపించే ఉంటాను కదా, మామిడి చెట్టు. దీనికైతే లాస్ట్ టైం 4 కాయలు దాకా వచ్చినాయి, ఈసారి అయితే కాయలు రాలేదండి. చెట్టు కూడా అంత బలంగా లేదనిపించింది. కాబట్టి ఏం చేస్తాను అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తా. ప్రజెంట్ అయితే చెట్టు మొదలు చిన్న చిన్న కుండీలు ఇలా ఉంది కదా, సో దీన్ని ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నేను. సో ఇందులో ఉన్న కుండీలు అయితే తీసాను, చిన్న చిన్నవి. సాయిల్ అంతా చూసారా, కొంచెం గట్టిగా అయిపోయిందనే చెప్పాలి. సో దీనికి చిన్న ట్రీట్మెంట్ చేయాల్సిందే మనం. అలాగే ఇందులో ఒక మిర్చి మొక్క ఉంది, ఇది తీసేస్తాను. అలాగే ఇక్కడ కాకర మొక్క ఉంది, ఇది కూడా తీసేస్తాను. కాకర మొక్క పీకేశానండి. సో ఇదిగో చూసారుగా వేర్లు. నెక్స్ట్ మిర్చి మొక్క కూడా పీకేస్తున్నాను. అలాగే ఇందులో ఉన్నటువంటి గడ్డి, ఎండిపోయిన ఆకులు మొత్తం తీసేసి ఒకసారి టూల్తో లూజ్ చేస్తాను, చూపిస్తాను అది కూడా మీకు. ఇలా నా దగ్గర ఈ టూల్ ఉంది. సో దీంతో అయితే సాయిల్ మొత్తం లూజ్ చేసేస్తున్నాయి ఇలాగ. సరే మొత్తం గట్టిగా అయిపోయింది. సో సాయిల్ మొత్తం లూజ్ చేసిన తర్వాత ఒక్కసారి చేత్తో మొత్తం కూడా ఇలా కలిపేసేయాలి. సో ఇదిగోండి సాయిల్ మొత్తం, అంటే జస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు అనమాట సాయిల్ మొత్తం లూజ్ చేస్తాను నేను. ఎందుకు లూజ్ చేయాలి అంటే మొక్కల వేర్లు బలంగా రావడానికి, అలాగే పైన ఉన్నటువంటి లేయరు ఇలా స్మూత్గా ఉందనుకోండి, మనం పోసినటువంటి వాటర్ని పీల్చుకొని కింద ఉన్నటువంటి మట్టికి అందించడానికి, అలాగే మనం ఇచ్చినటువంటి పోషకాలు మట్టి ద్వారా కిందకి వెళ్ళడానికి బాగా ఉపయోగం ఉంటుంది. సో ఇదండి ఇలాగ మొత్తం ఇలా చేశాను కదా, ఉన్న మొక్కలన్నీ పీకేసా మొత్తం ఇందులో. ప్రస్తుతానికైతే నా దగ్గర గొర్రెల ఎరువు ఉంది, అంటే మిగతా ఎరువులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ఎండ పెట్టుకుంది కాబట్టి దీని నుండి వ్యాధులు రావడం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం గుర్రాల ఎరువు కూడా కలిపాను. చాలు 4 గుప్పులు వేసాను. ఇలా వేసిన తర్వాత మనం మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసామనుకోండి మొత్తం. సో ఎరువు నుండి వచ్చే పోషకాలు ఇలా మట్టి ద్వారా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. చెత్త చెదారం ఏమైనా ఉంటే తీసి పారేసేయండి. సో ఇదిగోండి ప్రస్తుతానికి ఇలా ఎరువు ఇచ్చాను. సో ఎలా ఎరువు ఇచ్చానేది మీకు క్లియర్గా చెప్పాను. ఈ చెట్టు నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను నేను.
ఇంకొకటి మనం ఏం చేయాలంటే ఎరువు ఇచ్చిన తర్వాత ఇలా ఎండిపోయిన కొమ్మలు ఉంటే కట్ చేసేద్దాం. ఎందుకంటే ఇక్కడ కట్ చేసాం అనుకోండి ఇక్కడ ఈ చిగుర్లు బాగా వస్తాయి. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ చిగుర్లు బాగా వస్తాయి. సో ప్రస్తుతానికైతే ఈ చెట్టు పని అయిపోయింది. దీనికి ఏం చేస్తానంటే చుట్టూత మల్చింగ్ లాగే చిన్న చిన్న కుండీలు పెట్టేస్తాను. ఎందుకు అంటే ఈ చిన్న చిన్న కుండీలో నీళ్ళు పోయడం వల్ల వీటి తడి కిందకి వెళ్తుంది. ఒక పని చేస్తాను, ఇలా నా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న కుండీల్ని పెట్టేస్తాను. ఇందులో మనం నీళ్ళు పోస్తాం కాబట్టి ప్రస్తుతం ఎండాకాలంలో మొక్కకు కావలసిన వాటర్ కూడా బాగా అందుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే దీనికి కొంచెం వాటర్ పోయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎరువు వేసాం కాబట్టి కొంచెం వాటర్ పోస్తే కనుక దానికి ఉపయోగంగా ఉంటుంది. సో అలా వదిలేసాం అనుకోండి అదంతా హీట్ ఎక్కువైపోతుంది, వాటర్ పోస్తే కొంచెం కూల్ అయ్యి పోషకాలన్నీ మొక్క గ్రహించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.